అతిరథ మహారథులు వరు అనే విషయాన్ని ఈనాటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందు మీరు ఇప్పటికీ మన తెలుగునాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గల గంట సింబలు నొక్కినట్లయితే నేను చేసే అన్ని రకాల వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక అతిరథ మహారథులు ఎవరు? మనం పురాణాలు ఇతిహాసాలలో ఈ అతిరథ మహారథులు అన్న పేర్లను చాలాసార్లు వినే ఉంటాం, కానీ వీటి గురించి పూర్తి వివరాలు చాలామందికి తెలియదు. వీరుల్లో కొన్ని రకాల శ్రేణులకు సంబంధించిన పేర్లు. శ్రేణుల్లో అతిరథ మహారథులు అనే రెండు కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి శ్రేణులు ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. రథి. రథి అనేటువంటి శ్రేణి గలవారు ఒకేసారి 5,000 మంది వీరులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. ఉదాహరణకు మన మహాభారతంలోని శకుని, శిశుపాలుడు, 100 కౌరవులలో దాదాపుగా 90 కౌరవులు ఈ శ్రేణిలోకే వస్తారు. ఇక రెండవది అతిరథి. రథికి 12 రెట్ల పరాక్రమం చూపేవాడు అతిరథి. ఇతడు ఒకేసారి 60,000 వీరులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. రామాయణంలోని లవకుశులు, అంగదుడు, మహాభారతంలోని ఘటోత్కచుడు మొదలైన వారు ఈ శ్రేణిలోకే వస్తారు. మహారథి. అతిరథికి 12 రెట్ల పరాక్రమం చూపేవాడు మహారథి. ఒకేసారి 720,000 వీరులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, దశకంఠుడైనటువంటి రావణుడు, భారతంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు వీరంతా కూడా ఈ మహారథి శ్రేణిలోకి వస్తారు. ఇందులో భీష్ముడు మహారథికి 2 రెట్ల సామర్థ్యం భీష్ముడిలో ఉంది. అతి మహారథి. మహారథికి 12 రెట్ల పరాక్రమం చూపేవాడు అతి మహారథి. ఇతడు ఒకేసారి 86,40,000 వీరులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. రామాయణంలో చూసుకున్నట్టయితే వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు, దశకంఠుడైన రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు, దశావతారాల్లో ఉన్నటువంటి పరశురాముడు, వీరభద్రుడు ఈ శ్రేణిలోకి వస్తారు. ఇక చిట్ట చివరి శ్రేణి మహామహారథి. మహామహారథి అతి మహారథికి 24 రెట్ల పరాక్రమం చూపేవాడు మహామహారథి. ఇతడు ఒకేసారి 20,73,60,000 వీరులతో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. ఓంకార స్వరూపుడైనటువంటి శివుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తి, దుర్గాదేవి, దేవగణాలకు అధిపతి అయినటువంటి వినాయకుడు, దేవసేనాని అయిన సుబ్రహ్మణ్యుడు ఈ కోవలోకే వస్తాడు. ఈ విధంగా చిట్ట చివరిదైన మహామహారథియే అత్యున్నతమైనటువంటి శ్రేణి. పురాణాలలో ఇతిహాసాలలో
ఈ అతిరథ మహారథుల యొక్క శ్రేణుల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. ధన్యవాదాలు. మహేందర్ మామిన్లా, తెలుగునాదం ఛానల్.